మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అండి. మా నగరాధ్యక్షులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి సభకు వచ్చామండి. అయితే పవన్ కళ్యాణ్ గారు పూర్వం ఒక గత 10-15 రోజుల క్రితం ఒక వీడియో సమావేశం ద్వారా మనకి తెలియపరిచింది ఏంటంటే 2022లో ఆవిర్భావ సభలో ఈ రాష్ట్రానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తానని రాజకీయ పార్టీకి సంబంధించి అని చెప్పి చెప్పారండి. ఆ దిశానిర్దేశం ఎలా ఉంటుంది అన్నది మేము వీక్షించడానికి లైవ్లో కాకుండా డైరెక్ట్గా మా కళ్ళారా మేము చూసి ఆనందపడడం కోసం చెప్పి మేము 250 కిలోమీటర్ల నుంచి తెల్లవారుజామున బయలుదేరి మేము అందరం రావడం జరిగిందండి. సుమారు ఒక మా రాజమండ్రి నుంచి సుమారు ఒక 2000-3000 మంది పై వస్తులకు వచ్చామండి మేము. అయితే ఈ 2022లో పవన్ కళ్యాణ్ గారు పెట్టినట్టు ఈ తొమ్మిదవ ఆవిర్భావ సభలో 2024 సంవత్సరానికి గాను రాజకీయ చరిత్ర ఎలా ఉండబోతుంది అన్నది ఈయన ఇక్కడ ఇవాళ నిరూపించి తీరుతారండి. 2024లో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక స్థాయిలో సీట్లు సంపాదించి 2024లో ముఖ్యమంత్రి సీట్ని కైవసం చేసుకుని ఆ సింహాసనం మీద ఆయన మేము చూడాలని చెప్పి మా ఆశ అండి. అది నెరవేరబోతుంది. జై జనసేన. జనసేన పార్టీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఆవిర్భావ సమావేశం అనేది కోవిడ్ నేపథ్యంలో 2 సంవత్సరాలు జరగలేని నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న జనసేన ఆవిర్భావ సమావేశానికి లక్షలాది మంది జన సైనికులకు కానీ ప్రజలకు కానీ వీర మహిళలకు కానీ తరలి వస్తున్న సందర్బంలో మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వైజాగ్ నుంచి గాజువాక్ కాన్స్టిట్యూన్సీ సార్ పోటీ చేసిన గాజువాక్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా ఇవాళ బస్సులు వేసుకుని కారుల్లో కూడా వందలాది కారుల్లో కూడా రావడం అనేది జరిగింది. ఈవేళ ఈ రాష్ట్రంలోకి సంబంధించి ఈవేళ పాలక ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో పూర్తిగా 100% ఫెయిల్యూర్ అవడం జరిగింది. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా అట్ర ఫ్లాప్గా యాక్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఇప్పటిన ఇబ్బందులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ ఈవేళ దశ దిశ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ దశను ఇవ్వబోతున్నారు, ఒక దిక్చూసి ఇవ్వకపోతున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే కష్టాలు పడుతూ ఉన్నారో విద్యార్థుల సమస్య మీద కానీ రైతుల సమస్య మీద కానీ వేళ క్యాపిటల్ సిటీ సమస్య మీద కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య మీద కానీ రోడ్ల సమస్య మీద కానీ మెడికల్ సమస్య మీద కానీ అన్ని సమస్యల మీద కూడా ఖచ్చితంగా లేవనెత్తుతారు, అడ్రస్ చేస్తారు. ఖచ్చితంగా మిత్రుడు చెప్పినట్టు ఇవాళ రేపు 2023లో ఎన్నికలు జరుగుతాయా, 24లో ఎన్నికలు జరుగుతాయా, ఎన్నికలకు సిద్ధంగా ఉంది జనసేన పార్టీ. జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ హస్తగతం చేసుకుని రాజ్యాధికారం సాధించి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ దేశ ప్రజలకు కూడా ఒక దిక్చూసిగా ఇవాళ ఢిల్లీలోని ఆప్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ పంజాబ్లోని షిఫ్ట్ చేయడం జరిగిందో ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా అదే దిక్చూసి ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గురించి రావడం జరిగింది. దానికి మీ మీడియా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఎక్కడైతే ప్రశ్నించడానికి జనసేనకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ప్రజల సమస్యల మీద లేవనెత్తడం తప్ప పనికిమాలి డిబేట్లు పెట్టకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు స్పందించాలని మేము ఆ విధంగా స్పందిస్తామని చెప్పి జయప్రదం చేయడానికి వచ్చి మీరు ఇంటూ చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు. జై జనసేన. జై జై జనసేన. నెల్లూరు నుంచి వచ్చిన బండిలో వచ్చిన ఆయన అంటే ఇష్టం నాకు. చిన్న జనసేన అమ్మట వచ్చింది పక్క సీఎం.